నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మా స్త్రీలు కర్మకాండ చేయొచ్చా మరి అబ్బాయి లేకపోతే ఏం చేస్తారు అమ్మా ఎక్కడా కూడా ఆడవాళ్ళు చేయకూడదు అన్నటువంటి మాట లేదమ్మా మరి ఎందుకు మరి మగపిల్లలే కావాలని కర్మకాండ కోసమే కదా మగపిల్లలే కావాలి కావాలి అని అంటారు వాళ్ళ ప్రయత్నం ఉందంట కనడంలో కావాలనుకుంటారు వరకు సరే ఎందుకమ్మా మగ పిల్లల కోసం ఐవిఎఫ్ ఐఎఫ్ కూడా వెళ్తున్నారు 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 అదే అయితే గ్యారెంటీగా మగ పిల్లలు పుడతారని కూడా నమ్మకం లేదు కదా యూఎఫ్ లో లేదనుకోండి లేదు అంటే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చాన్స్ ఎక్కువ శాతం ట్విన్స్ పుడతారు కదా అదే కదా ఒక దెబ్బ రెండు పెట్టాలంటే అయిపోతుంది అయిపోతుంది అంటే ఎన్నిసార్లు సార్లు ఫెయిల్ అయిన ఎన్ని కేసులు ఉన్నది మాట్లాడరే ఎస్ ఫెయిల్ అయ్యిన కేసులు కూడా మాట్లాడాలి కదా అమృత చెప్పాలి ఏ గతి లేక పిల్లల కోసం డిప్రెస్ అయిపోయి అసలు లాంటి కాదండి దానికి లేదు దానికి లేదు ఎందుకు మీరు అన్నదానికి ఏంటంటే ఏంటో మగపిల్లాడి గ్యారెంటీ ఏంటో అని చెప్పాను నేను అయ్యాక ఇద్దరిద్దరు మాత్రం తరచుగా చేసేస్తున్నాను ఎందుకంటే రెండు సార్లు ఎందుకు కష్టపడాలి ఒకసారి అయిపోతుందని సాధారణంగా అడుగుతూ కూడా ఉంటారు వీళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ నూటికి నూరు పాళ్ళు సక్సెస్ కాదు ఆడా మగా అన్నది ఒకటి ఏంటంటే ఎందుకు మగ పిల్లలు కావాలనుకుంటారంటే బీజం మగవాళ్ళది క్షేత్రం స్త్రీలది కనుక మా బీజం బాగా మా విత్తనం బాగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో పిల్లలు కావాలనుకుంటారు అది మాత్రమే ప్రధానం అంతేగాని కర్మకాండలకు అని చెప్పడం అన్నది కూడా చెప్పడానికి వీల్లేదు ఆడవాళ్ళు పూర్వకాలంలో చేసినట్టుగా దాఖలాలు ఉన్నాయమ్మా అంటే మగవాళ్ళు ఉంటే వాళ్ళే చేస్తారు ఎందుకంటే ఆడవాళ్ళు ఎంత లేదన్నా కొంత సౌకుమార్యం ఉంది శారీరకంగా మగవాళ్ళకన్నా కొద్దిగా నాజూక్గా ఉంటారు బలహీన మనను తేడా ఉంది బలహీనతకి నాజూకుతనానికి ఇప్పుడు ఏంటంటే మగవాళ్ళు బలంగా ఉంటారు కానీ విరుగుతాయి వాళ్ళవి ఆడవాళ్ళ విరగవు సాగుతాయి వంగుతాయి భావాలైనా శరీరాలైనా అంచేతయి నాజుగ్గా ఉన్నవాళ్ళు అక్కడ ఎందుకులే అని చెప్పి వద్దన్నారు లేని పరిస్థితుల్లో చేసిన సందర్భాలు అక్కడక్కడ కనపడతాయి చెదురు మదురుగా అక్కడ ఎవరు ఇది తప్పు అని అనలా భయపడతారు గనక అటువంటి భయాన్ని కలిగించి బాధ కలిగించే ప్రదేశాలకు ఎందుకు అన్న ఉద్దేశంతో ఉంచేయడమే ఏదైనా అనేక పనులు ఉంటాయి తలొక పని సర్దుకోవడంతో ఇంటి దగ్గర సర్దాల్సింది ఆడవాళ్ళు సర్దుతూ ఉంటే అక్కడికి వెళ్ళి చేసినటువంటి వాళ్ళు మగవాళ్ళు చేశారు లేదు అంటే మగవాళ్ళు చే ఆడవాళ్ళు చేసిన సందర్భాలు ఉన్నాయమ్మా ఇప్పటికి కూడా మీరు కాశీ గయా లాంటి ఎడితే ఎవరు చేస్తారమ్మా కాశీలో అయితే పితృకార్యాలు చేసేటప్పుడు పురోహితుడు చేస్తాడు ఎవరికైనా గయలో అయితే పిండాలవి ఎవరు ఆడవాళ్ళు పెడితే ఆడవాళ్ళ చేతి చేయిస్తారు గయలో ఆడవాళ్లే పిండిని లేకపోతే అన్నాన్నో ముద్దలు చేసి ఎన్నో ముద్దలు ముప్పై మూడో ఎన్నో చాలా చేస్తారు చేసి అందరికీ పెట్టించడానికి అందరికీ పెడతారు అని చేత చేసే అలవాటు సంప్రదాయమే తప్ప శాస్త్రం కాదు రెండింటికి తేడా ఉంది పైకి ఇంకా తేడాలు మీకు చెప్తాను అసలు కృష్ణా జిల్లాలో ఆడవాళ్ళు శ్మశానానికి వెళ్లరు వెళ్ళనే వెళ్లరు గోదావరి జిల్లాలో వీళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు మాకు వాళ్ళే పెడతారు గోదావరి జిల్లాలో ఆడవాళ్ళంతా శ్మశానానికి పెడతారు ఆ తర్వాత ధర్మోదకాలు ఇవ్వడానికి కూడా మళ్ళీ శ్మశానానికి వెళ్ళి పెడతారు వీళ్ళు ఇక్కడే చేస్తారు ఒక్క తెలుగు ప్రాంతంలోనే కృష్ణా గోదావరి జిల్లాలో ఈ తేడా ఉంది తెలంగాణలో పెడతారు కదా వెళ్తారు కొన్ని ప్రాంత తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలు వెళ్ళారట ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఇది ప్రాంతీయమైనటువంటి ఆచారమే తప్ప శాస్త్రంలో ఆడవాళ్ళు శ్మశానానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా శాస్త్రం లేదు అలాగే వీటికి కూడా లేదు అని అంటారు కొద్దిమంది చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అన్నారు ఈ కాలంలో కూడా చాలా మంది ఆడపిల్లలు చేస్తున్నారు మేము మా తండ్రి గారికి ఎందుకు చేయకూడదు అని ఆల్టర్నేట్ లేనప్పుడు అట్లీస్ట్ ఏం చేయలేం కదా అంటే ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ లేకపోలేదు దానికి ఆల్టర్నేట్ అమ్మా ఈ సంప్రదాయాలు పెట్టేవాళ్ళు చాలా తెలివిగా ఆల్టర్నేట్ పెడతారు ఆ ఆల్టర్నేట్ ఏంటి కూలికి ఎవరితో అన్నా చేయించవచ్చుట కూలికి ముక్కు మొహం తెలియని వాడితో చేయించే బదులు అమ్మాయితో చేయించవచ్చుగా మరి ఇంటి పేరు మారిపోయింది అంటారు అదేమంటే అదే కదా అదే అదే వచ్చిన సమస్య అంటే దీనికి కూలికి పెట్టి చేయించేటప్పుడు ఎందుకు చేయకూడదు అన్నది ఒక చిన్న సందేహం అయితే ఒకసారి మొదలు పెట్టాక ఇవన్నీ కంటిన్యూస్గా ఇన్ని నెలలో ఇన్ని సంవత్సరాలు చేయాలి సంవత్సరంలో నెల నెలా చేస్తారు కదా ఇవన్నీ చేయడానికి ఆడపిల్లలకి అయినట్టయితే నెలసడ్డు వస్తుంది ఆ టైంలో చేయకూడదు అని చేత చేయించటం ఉంటుంది ఓ ఎవరి పేరున పెట్టి చేయించినా దౌహిత్రుడు కంటిన్యూ చేస్తాడు కూతురు కొడుకు కూతురు కొడుకు చేసే అధికారం ఉంది తప్పనిసరిగా చెయ్యాలి ఇప్పుడు అవి పెడతారమ్మా కొడుకులు పెడతారు కొడుకుల పిల్లలందరూ వస్తారు వీళ్ళందరూ కాదుట ముందు ఎవరిని కూర్చోబెట్టాలట కూతురు కొడుకును కూర్చోబెట్టాలి ముందు భోజనానికి కూతురు కొడుకు తింటేనే అక్కడ తృప్తి కొడుకు కొడుకులు ఎలాగో తింటారు చెప్తున్నాను అలా మన వాళ్ళ అలాంటి సంప్రదాయాలు ఇలా ప్రతిదానికి కూడా ఇలా కుదరకపోతే ఎట్లా చేయాలి అట్లా కుదరకపోతే ఏటా చేయాలి దీనికి ఆల్టర్నేటివ్ ఏమిటి ఇలాంటివన్నీ చెప్పారమ్మా అయితే ఎటొచ్చి మధ్య మధ్యకాలంలో ఆడవాళ్ళని అనేక రకాలుగా అనగదొక్కటం వల్ల ఇవన్నిటి మీద కూడా కోపం వచ్చేస్తుంది ఇప్పుడు ఒక దాని మీద కోపం వస్తే కోపం ఎక్స్టెండ్ అవుతుంది కదా ఇతర ఈ ఇతర విషయాల మీదకి అట్లా రావడం జరిగిందే గానీ నిజానికి ఇట్స్ వెరీ హెల్దీ డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ ద సొసైటీ అంతేగాని ఎక్కడ నిషేధం అన్నట్టు నాకు ఎక్కడా కనపడలేదు ఒకసారి అంటూ శరీరం వదిలిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శరీరం ఆడ శరీరమా మగ శరీరమా అన్నది శరీరం వదిలిన వాళ్ళకి సంబంధం లేదు అందరి పితృదేవతలే అంటారు పితృదేవత అంటే మగవాళ్ళు పితృదేవతే ఆడవాళ్ళు పితృదేవతే మాతృదేవత అన్న పదం వాడరే వాడారా లేదు పితృదేవతలు అంటే ఒక్కసారి శరీరం వదిలేసిన తర్వాత ఈ ఇక్కడ ఉన్నటువంటి జెండర్ డిఫరెన్స్ ఇక్కడికే శరీరం వదిలేక తేడా లేదు కానీ చాలా మటుకు దోషాలు అవన్నీ పితృదోషాల కిందనే ఆపాదిస్తారు కదమ్మా చాలా మనం చాలా క్యాషువల్ గా మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అంటారు చాలా చాలా ఇంపార్టెన్స్ ఎన్నో రకాల సమస్యలకి పితృదోషాలే కారణం ఫర్ ఎగ్జాంపుల్ సంతానం కలగదు మెయిన్ అదే కదా అభివృద్ధికి వెళ్ళాలంటే అసలు కొంతమంది ఇళ్లలో మగపిల్లలకి పెళ్లిళ్ళకు అంటే వంశం వీలదు కదా ఆడపిల్లలకి ఆ సమస్య లేదు అది చూడండి మళ్ళీ వాళ్ళకి కూడా క్లారిటీ ఉందమ్మా కూడా నేను జస్టిస్ జస్టిస్ ఇస్ జస్టిస్ మగపిల్లలకి పెళ్లిళ్ళు కావటం లేదు పితృదోషాలు తప్పనిసరిగా మీ కుల ఆరాధన చెయ్యండి తర్వాత పితృదేవతలకి మీ పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి ప్రకారం వాళ్ళకి చెయ్యండి అంటే ఎందుకంటే సామాజిక వర్గాల తేడాను బట్టి చేసే పద్ధతుల్లో తేడా ఉంటాయి కదా ఏమలవాటు ఉందో ఆ ప్రకారం చేయాలి ముందు క్రాస్ చెక్ చేసుకోవాలి మనకి ఎందుకు అవ్వట్లేదు అన్నదానికి ఇది ఈ రెండు చెక్ చేసినటువంటి వాళ్ళకి చాలా మంది ఇళ్ళల్లో పెళ్లిళ్ళు కావడం పిల్లలు కలగడం అన్నది నేను ప్రత్యక్షంగా చూశాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నమస్తే